ప్రియమైన దేవుని పరిశుద్ధ సంగమ, నేడు ఈ పరిశుద్ధ వారంలో ఆదేశ గురువారముగా మాండి థర్స్డేగా మనము ఆచరించు వారిగా ఉంటున్నాం. దీని యొక్క ప్రాముఖ్యత యేసుక్రీస్తు ప్రభుల వారు ఆనాడు తన శిష్యులకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఈ ఆజ్ఞ వారి జీవితంలో వారి నూతనమైన ఆధ్యాత్మికమైన ఎదుగుదల కొరకు, పాప క్షమాపణ నిమిత్తమై ఈ ఆజ్ఞను ఇవ్వడము చూస్తాం. అంత మట్టుకే కాక లోకములున్న తన వారిని అంతము వరకు ప్రేమించవలసిందిగా వారిని ఆజ్ఞాపించినట్లుగా చూస్తాం. అతి ప్రాముఖ్యమైన ఈ గురువారంలో యూకరిస్తుని జరిగించు వారిగా ఉంటున్నాం. యూకరిస్తు అనగా దేవుని యొక్క శ్రేష్టమైన ఉచితమైన ఘనమైన కృప మనుషులమైన మన కొరకు బహుమానముగా ఇవ్వబడి ఉన్నట్లుగా చూస్తాం. ఆనాడు తన శిష్యులతో ప్రభువల సంస్కరణ స్థాపించబడినట్లుగా దేవుని పరిశుద్ధమైన కార్యము తన శరీరమును తన రక్తమును ఈ సర్వ మానవ పాప విమోచన నిమిత్తమై ఒక చిహ్నముగా నూతనమైన నిబంధనగా రొట్టె ద్రాక్ష రసమును అను దేవుని పరిశుద్ధ సంస్కారమును జరిపించబడి ఉన్నది. అంతేకాక నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఆదేశించినట్లుగా చూస్తూ ఉంటాం.